సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లోని నిజమైన వరద బాధితులకు డబ్బులు అందకుండా టీఆర్ఎస్ లీడర్లు పంచుకుంటున్నారని నిలదీసినందుకు ఆ లెక్కలు తేల్చాల్సింది పోయి నాపై అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు కరెక్ట్ అని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేవైఎం నేత ఆశీస్ గౌడ్ మండిపడ్డారు. పటాన్చెరు సీఐ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఎమ్మెల్యే చెప్పినట్టుగా నాకు సంబంధం లేని విషయాలపై కేసులు బనాయించడని దీనిపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఇప్పటికైనా వరద బాధితుల కోసం పటాన్చెరు డివిజన్ కు ఎన్ని డబ్బులు వచ్చాయో ఎంతమందికి పంచరని ప్రజలకు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఎమ్మెల్యేకి ఉందన్నారు. పటాన్చెరులోని బంగారుగడ్డ భూములను సదరు ప్లాట్ల ఓనర్లను బెదిరింపులు చేసి కబ్జా చేస్తున్నారని త్వరలో ఒక్కొక్కటిగా బయట పెడతానని ఘాటుగా స్పందించారు. నాపై ఇలాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నేను భయపడేది లేదని ప్రజల వైపే నేను నిలుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇదే కాకుండా వాళ్ళు కేసు ఏమని పెట్టారంటే మన విజయ్ కుమార్ గారు పెట్టారంట కేసు. ఏమని పెట్టారంట ఆశీస్ గౌడ్ అకౌంట్లకు వెళ్ళి ఏదో మా శాసనసభ్యుల్ని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ ఏదో అగౌరవపరిచే విధంగా ఏదో పోస్టులు పెట్టారని చెప్పేసి వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆశీస్ గౌడ్ యువసేన అకౌంట్ ఫేస్బుక్ అకౌంట్ అది ఏమంటారంటే అసలు ఎవరో అభిమానులు ఎక్కడి నుంచి పెట్టారో అసలు ఏందో అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ఎవరైనా అభిమానియో ఏందో లేకపోతే మీరే పెట్టిర్రు ఎవరికి తెలుసు ఎవరు తెలియదు కదా. ఒకసారి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అప్పుడు ఆలోచించి ప్రూఫ్ తో చేయాలి గాని ఏదో వాయిస్ మాట్లాడుతున్నాడు గొంతులు ఏమడుతున్నాడు అని వాళ్ళు నొక్కేస్తారా? అడగొద్దా? అది అడిగే అధికారం లేదా? ప్రజల పట్ల నిలుస్తుంది బీజేపీ పార్టీ గాని యువ నాయకులు గాని ఖచ్చితంగా నిలుస్తుంది. అవసరమైతే ప్రాణాలు అడ్డం పెడతాం మెడల్ తెచ్చుకుంటాం వాళ్ళ కోసం. ప్రజల కోసమే మేము పనిచేస్తాము, ప్రజల కోసమే నిలబడతాము. ఎంత నొక్కాలని చూస్తే గొంతును ఎంత నొక్కాలని చూస్తే ఇంకా రెట్టింపులుగా వాయిస్ రేస్ చేస్తాం. అదే కాకుండా వాళ్ళు డిఫమేషన్ అంటారు, ఏమంటారు ఇంకోటి ఏమంటారు రెండు వర్గాలు అంటారు. రెండు వర్గాలు అంటే ఇప్పుడు మొన్న మన జిల్లా మంత్రి గారు బండి సంజయ్ అన్న మా రాష్ట్ర అధ్యక్షుడి వేరా బండి సంజయ్ అన్నప్పుడు మీరు కేసులు పెట్టలేరు మళ్ళా వరద బాధితులు అని చెప్పి వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ నిధులను పక్కదారి పడుతున్నాయని చెప్పి విత్ ప్రూఫ్స్ తో సహా బాధితులు మేము నిజమైన బాధితులం అని చెప్పి వారు వారి దగ్గర ఉన్న విజువల్స్ తీసుకుని పటాన్చెరు పట్టణ డివిజన్ నాయకులను కలవడం జరిగింది. ఆ సందర్భంలో ఆశీష్ గౌడ్ గారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమక్షంలోనే డిప్యూటీ కమిషనర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వారిని రేపు జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి తీసుకురండి విత్ ఆధార్ కార్డులతో సహా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని తీసుకొని శనివారం రోజు ఆశీష్ గౌడ్ మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్లడం జరిగింది. అక్కడ ఎవరు కూడా రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు లేరు. డిప్యూటీ కమిషనర్ కు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఈ బాధితులు పోలీస్ స్టేషన్ పోతే సివిల్ మ్యాటర్స్ లో సీఏ గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు విని వాళ్ళని బెదిరించి సెటిల్మెంట్లు చేస్తారు. దీని మీద విత్ ప్రూఫ్స్ మేమంతా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ పటాన్చెరు సీఐ మీద ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారి అనుచరుల మీద ఈ గుండాల మీద డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాం. అన్ని ప్రూఫ్స్ అక్కడ సబ్మిట్ చేస్తాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు ఆ భూమి విషయంలో ఏం జరుగుతుందో చూడండి. ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే వీళ్ళు చేసిన దాంట్లో దున్నేసిరు మొత్తం మొత్తం ప్రజల సొమ్ము మింగేసిరు. మొన్నొచ్చిన అన్ని వేల కోట్లు సంపాదించినాక కూడా ఈ వరద బాధితులకు వచ్చి సొమ్ము మీరు కొట్టేసారు అన్నంత అంత కోపం వచ్చి నా మీద ఏం కేసులు పెట్టిరో మీరు ఆలోచించండి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో మరి ఎంత అన్యాయం అండి. నా వయసు ఖాళీ 29 అండి. నేను అడిగింది ఒకటే, అలా పేదలది కడుపు కాలిపోయాను. ఎందుకు 6 నెలలు దగ్గర 8 నెలల నుంచి లాక్డౌన్, ఉద్యోగాలు పోయినాయి, తినడానికి తిండి లేదు, అన్నం లేదు,
ఆ టైంలో వరదలు వచ్చాయి. ఈ వరదల సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి డబ్బులు పంపిస్తే మన పట్టణ చేరుకు అన్ని డివిజన్లకు అనుకోండి. అన్ని డివిజన్ల సంగతి ఏమో నాకు తెలియదు కానీ మా డివిజన్ పట్టణ చీరల మాత్రం కడుపుగా ఏడుస్తున్నారు బీదలు. వాళ్ళ సొమ్ము తిన్నది కాక వాళ్ళ సొమ్ము తిని యాటలు పోసుకొని మందు దాగి దావతులు చేసుకున్న ఈ టీఆర్ఎస్ రాక్షసులు ఒకరి కడుపు కొట్టి ఎట్లాంటి సైకోసైడిస్ట్లు ఉన్నారు. పక్కన బీదోడు ఉన్నాడు ఇంట్లో నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నాడు 2 లక్షలు కొట్టేసి మనకి 2 రూపాయలు ఇవ్వకుండా పాపం ఏం లేను తిన్నారని నేను అడిగితే తినలేరు అనుకుందాం. అదనలేక ఎప్పుడు అవి చెప్పకుంటే ఈ కేసులా ఈ కేసులకు ఈ అనేటివి నేను భయపడేటోడి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని కేసులు పెడితే అంత ఎక్కువ చెప్తాం. సీఏ గారు మీరు ప్రజలకు పనిచేయండి, గవర్నమెంట్ ఆఫీషియల్ మీరు, ఇట్లా వీళ్ళకు కాదు. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని అనుకోండి. ఇట్లా అక్రమ కేసులు పెట్టి సెన్స్ లేని కేసులు, సెన్స్ లేదు. ఏటో సెన్స్ ఉంది సార్ దాంట్లో చెప్పండి. మీరు శిక్షణ ఏంది, నేను చేసినా గడబడేది, నేను ఆయన గడబడి చేసిన నా బట్టలు చెప్పి తీసుకుపోయారు. వీళ్ళు వచ్చిన వాళ్ళని కొట్టిరు,